తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సరికొత్త నాటకానికి తెరలేపారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన జేబు సంస్థ అయినటువంటి ఆంధ్రజ్యోతి పేపర్లో ఈరోజు రాస్తారు. తెలుగుదేశం పార్టీ 135 సీట్లతో గెలవబోతుంది అనేటువంటి తప్పుడు రాతలు రాస్తా ఉన్నారు ఆంధ్రజ్యోతి పేపర్లో. ఆ సర్వే లోక్నీతి సిఎస్డిఎస్ అనేటువంటి సంస్థలు చేసినటువంటి సర్వే అని చెబుతూ ఆంధ్రజ్యోతి పేపర్లో ఈ విధంగా ప్రకటనలు చేయడం అనేటువంటిది దురదృష్టకరమైన విషయం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ఆయన చేసినటువంటి 5 సంవత్సరాల పరిపాలన చూపించి ఎన్నికలకు వెళ్లకుండా అన్యాయాలతోనూ అరాచకాలతోనూ దౌర్జన్యాలతోనూ హత్యలతోనూ ఎన్నికలకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏ విధంగా అయినా సరే ఈ ఎన్నికల్లో గెలవాలనేటువంటి దుర్బుద్ధితో ఎన్నో అరాచకాలు చేస్తూ ఉన్నారు. ఆంధ్ర ప్రజలందరూ కూడా గమనించాలని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క సర్వేకి సంబంధించి ఈ యొక్క పత్రిక ఆంధ్రజ్యోతినా లేక క్షుద్రజ్యోతినా అని అడుగుతూ ఉన్నాను నేను. ఈ జేబు ఆంధ్రజ్యోతి అనేటువంటి పత్రిక ఈ విధమైనటువంటి ప్రచారాలు చేయడం దురదృష్టకరమైన విషయం. మరొక పక్క ఇదే ప్రకటనను వ్యతిరేకిస్తూ లోక్నీతి సిఎస్డిఎస్ అనేటువంటి సంస్థ ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది ట్విట్టర్లో. పత్రికలో వచ్చిన వెంటనే ఉదయం ఈరోజు 10:20 ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. చాలా స్పష్టంగా ఇచ్చారు, లోక్నీతి సిఎస్డిఎస్ హ్యాస్ నాట్ డన్ ఎనీ సర్వే ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వాట్ ఈస్ బీయింగ్ షేర్డ్ ఆన్ సోషల్ మీడియా ఈజ్ ఫేక్ అండ్ కంప్లీట్ రబ్బిష్ అని చాలా స్పష్టంగా ఇచ్చింది. ఇలాంటి డస్ట్బిన్ సర్వేలను ఆంధ్రజ్యోతి పేపరు మరికొన్ని పత్రికలు చంద్రబాబు నాయుడు యొక్క జేబు సంస్థలు ఈ యొక్క ప్రకటనలు చేయడానికి ముందుకు వస్తూ ఉన్నాయి. నేను ఒకటే అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, ఈరోజు ఎన్నికలు రాబోతా ఉన్నాయి, ఏ సర్వే చూసినా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగిస్తుందని అన్ని సర్వేలు చెబుతున్నటువంటి సందర్భంలో ఈరోజు ఈ యొక్క ఫేక్ సర్వేని తీసుకొచ్చి ప్రజల్లో గందరగోళంలోకి నెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, రేపు జరిగేటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు. ఆయన నాయకత్వంలోనే రేపు ప్రభుత్వం ఏర్పడుతుందని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. మరొక పక్క ఈరోజు 1 ఏప్రిల్ అంటే ఫూల్స్ డే అంటాం మనం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ ఫేక్ సర్వే ద్వారా ఆంధ్ర ప్రజలను ఫూల్స్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఆంధ్ర ప్రజలు విజ్ఞులు తెలివైనటువంటి వారు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని ఆయన పార్టీని ఆయన పార్టీ నాయకుల్ని ఫూల్స్ చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరొక పక్క ఈ యొక్క లోక్నీతి సిఎస్డి అనేటువంటి సంస్థ ఈ యొక్క సర్వేకి మాకు సంబంధం లేదు, మేము చట్ట ప్రకారం ఈ సర్వే రిపోర్ట్ ఎవరైతే రాశారో ఆంధ్రజ్యోతి పేపర్ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇదిగో నేను చాలా క్లియర్గా అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ఇది చూస్తే
ట్విట్టర్లో చాలా స్పష్టంగా ఇచ్చారు. ఈ సర్వేకి మాకు ఎలాంటి సంబంధం లేదు అనేటువంటి మాట చాలా స్పష్టంగా ఇవ్వడం కూడా జరిగింది. మరొక పక్క ఈ పేపరు ఆంధ్రజ్యోతి పేపరు తప్పుడు వార్తలు రాసినటువంటి క్షుద్రజ్యోతి పేపర్ ఇది. ఇందులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని రాయడం జరిగింది. ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలా? వెంటిలేటర్ మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని ఈ ప్రభుత్వాన్ని బతికించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ ఆంధ్రజ్యోతి పేపరు, మరికొన్ని పేపర్లు, మరికొన్ని ఛానల్స్ చంద్రబాబు నాయుడు గారికి వత్తాస పలుకుతా ఉన్నాయి. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు అంపసై మీద ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏ ఒక్కరు కూడా బ్రతికించలేరు. ఆ పార్టీని ఏ ఒక్కరు కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. ఆయన నాయకత్వంలోనే రేపు ప్రభుత్వం ఏర్పాటు చేయబడుతుందని తెలియజేస్తా ఉన్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.